బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎక్కడరా? హలో ప్యాంటుకో. ఎక్కడా, ఏం చేస్తున్నావు బాబాయ్? రావా, పని చేయవా? వర్షం పడుతుంటే ఎట్లా రాస్తాం బాబాయ్? ఇక్కడ అన్ని కాయగూరలన్నీ కట్ చేసి, బ్రెడ్లన్నీ కట్ చేసి కింద మీద పడి నేను చావు చేస్తా ఉంటే ఏం వర్షం పడడం ఏంటి? ఇక్కడ వర్షం లేదు, మా ఊర్లో వర్షం పడుతుంది. మీ ఊరు మా ఊరు వేరు వేరు కాదు, మన ఊరు ఒకటే ఊరు. ఇంకెవరికైనా కథలు చెప్పిపోయి, ఇదేం హైదరాబాద్ కాదు. హైదరాబాద్ లో అంటే మనకపేటలో వర్షం పడింది, ఎర్రగడ్డలో పడలేదు, సికింద్రాబాద్లో పడింది. అది మహానగరం, ఈ మన ఊరు చిన్న ఊరు, బుడ్డ ఊరు. నీకు తెలుస్తలేదు బాబాయ్, ఎవరైతే మంచులో వాళ్ళ దగ్గర వర్షం పడుతుంది. మంచి అమ్మాయి వచ్చిందిరా, ఇందాక అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని అడిగింది. అమ్మాయి వచ్చిందా? అప్పుడే వచ్చే వింటరా అమ్మాయి. ఆగు బాబాయ్, అమ్మాయి వాన ఎక్కడ పడుతుంది? వాన ఎక్కడొక దగ్గర పడుతుంది కానీ, అంటే అక్కడ వాన పడడం ఏంటి, ఇక్కడ పడకపోవడం ఏంటి బాబాయ్? అది చెప్పాను కదా, మంచోళ్ళ దగ్గర పడుతుంది అని చెప్పేసి. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లాగా ఉంది, అమ్మాయిలు అమ్మాయిలాగే ఉంటది, కానీ చూడడానికి కలర్ అంటే ఇప్పుడు కాజల్లా ఉంటదా, సమంతలా ఉంటదా, కృతి శెట్టి నీకు అర్థం కావాలంటే ఎట్లా? సావిత్రి లాంటి కళ్ళు, సావిత్రి లాంటి కళ్ళు, కన్నాంబ లాంటి ముక్కు, కన్నాంబ లాంటి ముక్కు, కృష్ణకుమారి లాంటి పెదవులు. ఫోన్ నెంబర్ ఏమన్నా ఇచ్చిందా? లేదు, మళ్ళీ వస్తాను అన్నది. వస్తా ఉంటదా? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగింది. రోజు వచ్చేవాడు, ఇవాళ ఈ సమయానికి రాలేదు, లేట్ అయ్యాడు. ఉంటే నేను మళ్ళీ వస్తాను బాబాయ్ గారు. ఎందుకట్లా చెప్పినావు? రెండు నిమిషాల కోసం వస్తాడని చెప్పచ్చు కదా. ఏం తెలియదు బాబాయ్, ఏం పని ఉందో? వాళ్ళ అక్కో చెల్లో పిన్నో ఎవరో ఎక్కడ ఉన్నారేమో, నాకేం తెలుసు. ఆ పిన్నేం అయ్యి ఉండదు, నా తెలిసి చెల్ల అయ్యి ఉంటది, పక్కన ఇంకొక అమ్మాయి. అమ్మాయి రాగానే నేను అటు నిలబడతాను, వీటి వచ్చి కుర్చీలో కూర్చో. ఆ టైంలో కొంచెం నన్ను ఆమె నమ్ముతుందో లేదో నాకు తెలియదు. అబ్బాయి గారు అని పిలవాలి, ఓకేనా? అలాగే బాబు. అమ్మాయి గారు స్నేహితుడైన అబ్బాయి గారు అంటే అది నేను మళ్ళీ ఆ టైంలో బాబాయ్ నేను పిలవను, ఎరా అంటాను, నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం ఉల్టా వడ పావ్. సామాన్లు అందుకో. అందుకుంటా బాబాయ్. అమ్మాయి సపోర్ట్ ముందయ్య. వర్షం పడుతుంది, అమ్మాయి నా కోసం వచ్చింది అంటుందో. ఎప్పుడు ముగ్గుడు ఎక్కించి వేగించి ఒక చెంచా నూనె. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి మొక్కలు, వెల్లుల్లి తురుము. ఏంటో పేర్లు కూడా మర్చిపోతుందా? కరివేపాకు, పసుపు, కొంచెం ఉప్పు, బటానీ, బటాని మసాలా అంతా ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో చాలా. ఇంకొంచెం ఏమైనా ఫ్రై చేయాలా? పోయి గట్టే నూనె మూకుడు. కొంచెం ఉప్పు వేసి, పసుపు వేసి, శనగపిండి ఏమో బజ్జీ పిండి కన్నా కూడా పలచగా తయారు చేసి. అంత పలచగా బాబాయ్, ఆ అమ్మాయి దగ్గర నాకు ఉన్న చెడపేరాలు నువ్వు ఎదుర్త చేస్తులోగా, ఖచ్చితంగా బాగా పలచేయాలిగా. పసుపు పసుపు మొత్తం ఎలా? కొంచెం ఉప్పు. నీళ్ళు వేసి బాగా కలుపు. దోషపిండిలా చేయండి. ఇప్పుడు బజ్జీ పిండి కాదు అన్నప్పుడు దోషపిండే కదా, ఇంకా దోషపిండి కన్నా పలచగా అన్నప్పుడు రవ్వ పిండే కదా.
ఏంది ఇప్పుడు ఇట్లా చేసి ఇట్లా వేయాలి అంతే. చాలా సింపుల్ రా, దానికి పెద్ద కష్టపడాల్సిందే లేదు. రైట్గా చెప్తున్నదేంటి అంతే. చిల్లుగట్టతో బాగా కలుపు. తీసే తీసే. ఆ ఏం కాదు లేరా. ఆ డబ్బా జాలి కడతా అందుకు. ఓ దీన్నా జాలి డబ్బా అనొచ్చు కదా. ఏదో ఒకటే అన్నొకటి సరే. ఇంకెందుకు ఇది వేగే టైం వేరు, వెల్లుల్లి వేగే టైం వేరు. ఇక టైమే లేదంటే మళ్ళీ ఆ టైం వేరు, ఈ టైం వేరు. ఇక్కడదే వెల్లుల్లి కూడా వేసేస్తా. వెళ్ళేసారా? వెల్లుల్లితో పొడి చట్నీ చేస్తాం. కొంచెం ఉప్పు. దీంట్లో ఉప్పు వేసావు, దాంట్లో ఉప్పుంటేరా మనం వేసింది వెయ్యి. ఆ అమ్మాయి వచ్చి నాకు ఉప్పు ఎక్కువైందని చెప్పేసి, ఇది చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయిందో. జీలకర్ర వేయించలేదు ఇది. కాదు ఇది నువ్వు తీసుకెళ్ళి కారపొడి పొడి బుద్ధి కలుపు. ఇది వెళ్ళి పొడి చేసుకుని వస్తే బ్రహ్మాండమైన కరకరలాడే వెల్లుల్లి పొడి వస్తుంది. మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. పోయి అర్జెంటుగా పొడిలాగా చేయాలా? అమ్మాయి వచ్చిందిరా. వచ్చేవారు అడిగింది బావ ఎక్కడా. నువ్వేం చెప్తావు? పొడి చేసుకోవడానికి వెళ్ళాడు. అమ్మాయి మంది పొడి చేసుకోవడానికి వెళ్ళాడా? అది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అర్థమైంది. కొంతమంది ఉందా బాబా నీకు? పంజాలకి వెళ్ళాను. ఎవరు చెప్పన్నారు నీకు? ఏ బ్యాంక్ వెళ్ళాను లేకపోతే ఇంకో హోటల్ ఉంది చూసుకోవడానికి వెళ్ళాను చెప్పొచ్చుగా. నేను బావని వెతుక్కుంటాను, వస్తాను మళ్ళీ అన్నాను. మిర్చిలు వేయి వడపావుకి. మిర్చి మంచి కాంబినేషన్. ఓ మొక్క పచ్చిమిర్చి నవలాలే, ఒక మొక్క వడపావు నవలాలి. తీసే 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 తీసే. తాలింపు చేసి పెట్టినా కలిపేసి ఉండలు చేశాను రా. ఇక కనబడ్డం లే. కొంచెం ఆ చట్నీ పోయి అటు ఇట గ్రీన్ చట్నీ పొడి కొంచెం కొంచెం తరకరిదారే వెల్లుల్లి పొడి ఉండయి. ఆలుగడ్డ ఉండ వేసి గట్టిగా ప్రెస్ చేసి ఈ పిండిలో దొరిలించి నూనెలో వేపాలి. ఇక్కడ పెట్టి కొంచెం కొంచెం ఉల్టా వాడతావు. ఈ పావుని మొత్తం ఆ శనగపిండిలో దొరికించి నూనెలో పెట్ట.
కొంచెం నీళ్లు కలుపు. ఇది మంట పెంచుతా అయితే. ఆమె వచ్చిందిరా, ఒకటే మాట అడిగింది. ఏమని? బాబు ఎక్కడ పని చేసుకోవడానికి వెళ్ళాను అన్నది. అదే బాబాయ్, మళ్ళీ వస్తాను బాబాయ్ అన్నది. ముందేసే జాగ్రత్త. నాలుగు వైపులా వేగాలండి. మెల్లగా తిప్పు. గిల్లో చేశారు, అయిపోయింది. గందరగోళం ఉంది, కొంత క్లీన్ చేయవచ్చు. ఓకే. రమ్యకృష్ణలాగా ఉంటదా చెప్పు బాబాయ్, అబ్బా చెప్పు బాబాయ్, అరే రంభలాగా మస్తుగా ఉంటదా చెప్పాయి బాబాయ్, ఒకసారి చెప్పాయి బాబాయ్. ఎక్కువ ఆమె వస్తే ఒక బొంబాయి వంటకం తినిపిద్దాం. అసలు ఒక వంట ఏంది అంత బాగుందంటే ఇంకో ఐదారు వంటలు చేసేస్తాను. బొంబాయిలో కోలివాడ అని ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రాంతంలో గంగపుత్రులు వండుకునే ఒక చిన్న వంటకం భలే రుచికరంగా ఉంటది. తన బాబాయ్ వంటలు మనం ఇప్పుడు చేసుకోబోయే బొంబాయి వంటకం చనా కోలివాడ. చాలా సులభంగా చేసే వంటకం. ఇవన్నీ కలిపాయి, నూనెలు వేసి వేపాయి. చనా కోడివాడ అని చెప్పు, బొంబాయి నుంచి ఒక ఎక్స్పర్ట్ వచ్చి చేశాడని చెప్పు, ఆయనతో మాట్లాడమని. అంతేనా? అన్ని కలుపు. ఇదేంటి శనగపిండి? కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. బియ్యపిండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. గరం మసాలా. కారపొడి. జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ధనియాల పొడి. పసుపు. ఉప్పు జాడి ఎందుకు? నీళ్ళు వేసి కలిపి కలుపు ఉంది. ఒకసారి కలుప వచ్చేస్తుంది ఒక ఐడియా. నానబెట్టి ఉడకబెట్టిన కాబులిచ్చిన కలిపేసి నూనెలో వేపడమే. వార్చుకుని పొడి పొడి కదా పకోడీ లేసినట్టే. ఎలా అంతే అంతే.
ఈ చెక్క పాత్రలకు ఉల్టా వడాపావు పెడుతున్నా. నూనె జారిపోవాలి పూర్తి పొయ్యి కట్టే ముందు. అందుకు ఆ స్టీల్ కాడగిన ఎంత ముద్దుగా ఉందిరా, దానిపైన కొంచెం కొత్తిమీర వేసి కొంచెం చాట్ మసాలా వేస్తే కొంచెం కొత్తిమీర కొంచెం చాట్ మసాలా కొంచెం చాట్ మసాలా చాలు. రెండు వంటలు సిద్ధం. చనా కోలీ వడ ఎలా తయారు చేసావు? చనా కోలీ వడ ఎలా తయారు చేస్తానంటే, ఇంకా దేశంలో శనగపిండి, మొక్కజొన్న పిండి, బియ్యపు పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొన్ని నీళ్లు వేసి బాగా కలిపి అందులోనే మనం నానబెట్టి ఉడికించుకున్న కాబూలీ చనా వేసి బాగా కలిపి వేడి నూనెలో వేసి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చాట్ మసాలా వేసుకుంటే చనా కోలీ వడ రెడీ. ఉల్టా వడాపావు ఎలా తయారు చేస్తారు? ఉల్టా వడాపావు ఎలా తయారు చేస్తారంటే, ఏపుడు మూపులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తురుము, కరివేపాకు, పసుపు, ఉప్పు, బఠానీలు వేయించి మనం ముందుగా చిదిమి పెట్టిన ఆలుగడ్డ మిశ్రమంలో వేసి బాగా కలిపి ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. శనగపిండిలో పసుపు ఉప్పు వేసి నీళ్లు పోసి దోశ పిండిలాగా కలిపి వేడి నూనెలో బోందీల్లా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి నూనెలో పల్లీలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించి అందులో కొంచెం ఉప్పు వేసి జీలకర్ర, కారం, మనం ముందుగా వేయించుకున్న బోందీని కూడా వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వడాపావుని కట్ చేసుకుని గ్రీన్ చట్నీ, మనం తయారు చేసుకున్న వెల్లుల్లి పొడి, ఆలు మిశ్రమాన్ని పెట్టి శనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి వేయించిన పచ్చిమిర్చి పెట్టుకుంటే ఉల్టా వడాపావు రెడీ. ఒక హాఫ్ నువ్వు తిను, మొత్తం నీకు వద్దా? హాఫ్ నువ్వు, హాఫ్ నేను. నిమ్మకాయ పిండు 2 రూపాయలు. నిమ్మకాయ పిండు చనా కోలీ వడ కొన్ని పక్కన పెట్టు. ముందు చనా కోలీ వడ టేస్ట్. ఏంటి సార్, అమ్మాయి ఎప్పుడెక్కుంటుంది? అలా వ్యాక్సిన్ చేసేస్తుంది బాయ్. గ్యారంటీ ఉల్టా పావు వడపావు. పెద్ద మిర్చి నాకు, చిన్న మిర్చి నీకు. బొంబాయిలో దాదర్ రైల్వే స్టేషన్లో అక్కడ ఉన్న వడపావు షాప్లో ఉల్టా వడపావు తీసుకుని పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుని తింటూ బొంబాయి అమ్మాయిలందరినీ చూస్తూ నువ్వు కార్యక్రమం చేస్తుంటే ఎలా ఉంటుందో నేను ఊహిస్తున్నాను. బాబాయ్, నా మరదల్ని తప్ప నేను ఏ అమ్మాయిని ఊహించుకుని బాబాయ్. అందుకే మరదలు వస్తాను, ఇంకా రావాలండి. అదే ఒక చిన్న మాట రా, చెప్పు. ఇందాక చెప్పాను కదా, అవునవును, అంత అందమైన అమ్మాయి వచ్చి ఈ దగ్గరికి వచ్చి బావా బావా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే కళ్ళలో నేను నమ్ముతా. అస్సలు నమ్ము. మరి నిజంగా వచ్చిందంటే ఎలా నమ్ముతున్నావురా? ఇప్పటిదాకా నువ్వు చెప్పింది అంత పచ్చి అబద్ధం.